అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ గురించి తెలియని వాళ్ళు ఉండరు. మొదట చిన్న పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఆయన ప్రస్తుతం ఎవరు ఊహించని ఎత్తుకు ఎదిగారు. తన వ్యాపారాన్ని ప్రపంచ దేశాలకు విస్తరించి కోట్లకు పడగలెత్తారు. అయితే గతంలో కొన్ని నష్టాలు చవిచూసినా కానీ తరువాత పుంజుకున్నారు. తాజాగా గౌతమ్ అదానీ మరో జాక్పాట్ కొట్టనున్నారా అనే చర్చ పారిశ్రామిక రంగంలో గత కొన్ని రోజుల నుంచి జోరుగా సాగుతోంది. అయితే అది ఏంటి, ఎందుకు ఈ చర్చ ఎందుకు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఖాతాలోకి త్వరలోనే 21,580 కోట్లు రావచ్చు. ఇందుకోసం పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. అదానీకి చెందిన అదానీ గ్రూప్ పశ్చిమాసియా దేశాల్లోని అనేక సావరిన్ ఫండ్ సంస్థల నుంచి 2.6 బిలియన్ డాలర్లను సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇది జరిగితే హిండెన్బర్గ్ కేసు తర్వాత అతని వ్యాపార సమూహానికి ఇది పెద్ద నిధి అవుతుంది. అదానీ గ్రూప్ తన విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, గ్రీన్ హైడ్రోజన్, ఇతర వ్యాపారాలను విస్తరించాలనుకుంటోంది. అదానీ గ్రూప్ దీనికోసం పెద్ద ఎత్తున నిధులను సేకరించడానికి చర్చలు కొనసాగుతున్నాయి. ఇది అదానీ గ్రూప్ సంస్థకు చాలా ఉపశమనం కలిగించే అంశం. గత సంవత్సరం హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత అనేక స్థాయిల్లో కొత్త రాజధాని సేకరించడంలో ఇబ్బందిని ఎదుర్కొంటోంది. దాని రుణభారాన్ని తగ్గించుకోవడానికి గ్రూప్ అనేక బకాయి చెల్లింపులపై ముందస్తు రుణ చెల్లింపులు చేసింది. 21,580 కోట్ల నిధులతో గ్రూప్ తన అనేక ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లగలదు. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ నిధుల సేకరణ కోసం లండన్, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల ఆర్థిక కేంద్రాల్లో రోడ్ షోలు కూడా నిర్వహించింది. ఈ కారణంగా అతను తన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడంలో చాలా వరకు సహాయం పొందగలిగారు. అయితే నిధుల సమీకరణకు ఇంకా గడువు తేదీ ఖరారు కాలేదు. 2024 మధ్య నాటికి గ్రూప్ ఈ ఫండ్ను సమీకరించగలదని, దాని ప్రభావం మార్కెట్లో కనిపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే దీనికోసం అదానీ గ్రూప్ తన ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్లోని కొన్ని షేర్లను విక్రయించవచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. పశ్చిమాసియా దేశాల సార్వభౌమ నిధుల నుంచి నిధుల్ని సేకరించేందుకు అదానీ గ్రూప్ తన విమానాశ్రయం, గ్రీన్ హైడ్రోజన్ వ్యాపారంలో తన వాటాను తగ్గించుకోవచ్చు. పశ్చిమాసియా దేశాలు భారత మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నాయి.